ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన విజన్ ఉంది. అందుకే మీరు ఒకసారి చూస్తే 95లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడే టీం మెంబర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళు చాలా మంది అప్పటి నుంచి నాతో కలిసి పనిచేస్తూనే ఉన్నారు. ఈ టీం మెంబర్స్ మేమందరం ఆలోచించి తెలుగు జాతి గర్వపడాలంటే ఏం చేయాలని ఆలోచించాం. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 92 93లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ రోజే నాకు అనిపించింది ఈ రెండు అంది పుచ్చుకుంటే ప్రపంచంలో తెలుగు జాతికి తిరుగు లేదని ఆ రోజటి నుంచే ప్రారంభించాం తమ్ముళ్ళు. అందుకే విజన్ 2020 తయారు చేశాను. 25-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 300 కాలేజీలు చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే మొయినాబాద్లో ఒక ఆదర్శంగా మండలిక విధానం ఉండాలంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మొయినాబాద్ని ఎంపిక చేశాం. రంగారెడ్డి జిల్లాలో హై స్కూల్స్ లేని చోట్ల ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధికి ముందుకు పోయాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి ఎవరైతే అడ్వాంటేజ్ తీసుకుని మానవ వనరుల అభివృద్ధి కోసం ముందుగా నాంది వలికారో వాళ్ళకు అనేక అడ్వాంటేజెస్ వచ్చాయి. నన్ను ఆ రోజు ఎవరు అర్థం చేసుకోలేదు. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలంటే ఎవరు చదువుకుంటారన్నారు. నేను చెప్పా ఇంజనీరింగ్ కాలేజీలు పెడతాం, చదువుకోండి అంటే చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు, బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు, ప్రపంచాన్ని జయించే శక్తి వాళ్ళకు వచ్చింది.